రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికలే లక్ష్యంగా పథకాల అమలుపై ఫోకస్ పెట్టాలని కేంద్ర మంత్రులకు దిశానిర్దేశం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ స్కీంలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కర్తవ్య బోధ చేశారు సుదీర్ఘంగా సాగిన కేంద్ర కేబినెట్లో పలు కీలక అంశాలపై చర్చించారు మంత్రి మండలిలో మార్పులు తప్పవని సంకేతాలిచ్చారు ఢిల్లీలో కొత్తగా నిర్మించిన ప్రగతి మైదాన్లో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది దాదాపు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగింది మంత్రివర్గ సమావేశం బీజేపీ తొమ్మిదేళ్ల పాలన సార్వత్రిక ఎన్నికలు ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై చర్చించినట్టు సమాచారం ప్రభుత్వ విధానాలపై కేంద్ర కేబినెట్ లో ప్రధానంగా చర్చ సాగింది రెండు ఎన్నికలే ఇరవై నాలుగు పథకాల అమలుపై సమీక్ష చేశారు ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన మౌలిక వసతుల ఏర్పాటే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు ప్రధాని మోడీ అమెరికా పర్యటనపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ ప్రజెంటేషన్ ఇచ్చారు వర్షాకాల సమావేశాల ప్రాధాన్యత ప్రవేశపెట్టనున్న బిల్లుల ప్రాధాన్యత వివరించిన మోడీ ప్రభుత్వ నిర్ణయాలతో కలిగే ప్రయోజనాలను విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రులకు స్పష్టం చేశారు పాత పార్లమెంటు భవనంలోనే వర్షాకాల సమావేశాలు ప్రారంభించాలని నిర్ణయించారు సెంట్రల్ లో త్వరలో మార్పులు చేర్పులు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోడీ మినిస్టర్లకు సంకేతాలిచ్చినట్టు తెలుస్తోంది త్యాగాలకు సిద్ధం కావాలని చెప్పినట్టు సమాచారం మరోవైపు మంత్రివర్గ సమావేశం సక్సెస్ అయిందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు వివిధ అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నామని తెలిపారు